తెలుగు రాష్ట్రాల మధ్య సేవలందిస్తున్న రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఫుల్ ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. టికెట్ ధర ఎక్కువే అయినా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు వెళుతూ ఉండడంతో సాధారణ రైళ్ల కన్నా వందే భారత్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాదిలోనే సికింద్రాబాద్ విశాఖ, సికింద్రాబాద్ తిరుపతి మధ్య రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పుడు ఈ రైళ్లకు డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 8 బోగీలు మాత్రమే ఉన్న సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలుకు మరో 8 బోగీలను జత చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ తిరుపతి మధ్య పదుల సంఖ్యలో రైళ్లు పరుగులు పెడుతున్నా ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రైల్వే శాఖ ఈ ఏడాది ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ వందే భారత్ రైలుకు మరో 8 బోగీలను జత చేయనున్నారు. దీంతో మొత్తం 16 బోగీలతో సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు పెట్టనుంది. అంతేగాక రైలు టైమింగ్లోనూ స్వల్ప మార్పులు చేసింది. ఈ మార్పులు మే 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ రైలు మంగళవారం మినహా మిగతా రోజుల్లో సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు 8 బోగీలతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ మే 17 నుంచి 16 బోగీలతో 1.5 గంట ఆలస్యంగా ప్రయాణం ప్రారంభించనుంది. ఉదయం 6:15 సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ నల్లగొండకు ఉదయం 7:29 చేరుకోనుంది. అక్కడి నుంచి 7:30 బయలుదేరి గుంటూరుకు 9:35 చేరుకుంటుంది. గుంటూరు నుంచి 9:40 బయలుదేరి ఒంగోలుకు 11:09 చేరుకుని 11:10 బయలుదేరుతుంది. ఇక నెల్లూరుకి 12:29 చేరుకుని 12:30 బయలుదేరి మధ్యాహ్నం 2:30 తిరుపతికి చేరుకుంటుంది. అదేవిధంగా తిరుపతి నుంచి మధ్యాహ్నం 3:15 బయలుదేరి రాత్రి 11:30 సికింద్రాబాద్ చేరుకోనుంది. సికింద్రాబాద్ తిరుపతి రైల్లో 131% ఆక్యుపెన్సీ ఉంటూ ఉండగా తిరుపతి సికింద్రాబాద్ రైల్లో మరింత ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోచ్లను పెంచాలని రైల్వే మంత్రికి లేఖ రాశారు. కిషన్ రెడ్డి లేఖకు స్పందించిన రైల్వే శాఖ మరో 8 కోచ్లను జత చేసేందుకు అంగీకరించింది. దీంతో ఈ రైల్లో సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది. మే 17 నుంచి వందే భారత్ రైలు 16 బోగీలతో పరుగులు పెట్టనుంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.